దేశంలో ఆహార కొరత సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు ఆహార పదార్థాల ధరలు చుక్కలనంటున్నాయి. మరికొన్ని ఆహార పదార్థాల కొరత ఏర్పడుతుంది. పోనీ పంటలు బాగా పండితే ఉత్పత్తి పెరుగుతుంది అనుకుంటే వాతావరణ పరిస్థితులు దెబ్బ మీద దెబ్బ వేస్తున్నాయి. దేశం ఆహార సంక్షోభం ముంగిట ఉందా? ఆహార నిల్వల స్థాయి, అవలంబిస్తున్న విధానాలు ఓ కారణం కాగా, ప్రస్తుతం నెలకొంటున్న వాతావరణ పరిస్థితులు మరో కారణమంటున్నారు నిపుణులు. ఆగస్టు నెల మొత్తం కరువు పరిస్థితులను ప్రతిబింబించింది. తీవ్ర లోటు వర్షపాతం ఆగస్టులో రికార్డైంది. పంటలన్నీ ఎండిపోయే స్థితికి వచ్చాయి. ఆగస్టు నెలలో దేశంలో సాధారణం కంటే 36% లోటు వర్షపాతం నమోదు కాగా, దక్షిణ భారతదేశంలో 60% లోటు వర్షపాతం నమోదైంది. 1901 ఆగస్టులో ఇంతటి వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, ఆ తర్వాత ఇదే తొలిసారని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. ఎల్నినో ప్రభావం తీవ్రస్థాయిలో పెరుగుతోంది. దాని ప్రభావంతో సెప్టెంబర్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా ఆశ్చర్యం లేదని వాతావరణ శాఖ చెబుతోంది. ఒకవేళ ఇదే కానీ జరిగితే ఈసారి ఆహార ధాన్యాల కొరత ఏర్పడనుంది. ఖరీఫ్ సీజన్లోనే ఈ పరిస్థితి ఉంటుందేమో అనుకుంటే రాబోయే రబీలోనూ ఇదే కంటిన్యూ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రాబోయే 2-3 నెలల్లో ఎల్నినో తీవ్రత 81% పెరుగుతుందన్న ప్రపంచ వాతావరణ శాఖ నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర భారతదేశంలో అధిక వర్షాలు, వరదలు, దక్షిణ భారతదేశంలో లోటు వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు పంటల ఉత్పత్తిని దెబ్బతీస్తున్నాయి. ఆగస్టు నెలలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా నిత్యావసరాల ధరలు దాదాపు 11% మేర పెరిగాయి. బియ్యం, గోధుమల నుంచి అన్ని ధరలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ తగ్గడం మాత్రం కనిపించలేదు. మొన్నటి వరకు టమాటా ధర ఠారెత్తించగా దేశీయ మార్కెట్లో ఉల్లిపాయల ధర క్రమంగా పెరుగుతోంది. ఇక పప్పుల ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం మొదటి రోజులతో పోలిస్తే గడిచిన 3 నెలల్లోనే 20% పైగా పెరిగాయి. దేశంలో చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేయాలంటే దాదాపు 70 మిలియన్ టన్నులు అవసరం. దీనిలో రాష్ట్ర ప్రభుత్వాలు 32 మిలియన్లు, కేంద్రం నుంచి 36 మిలియన్ టన్నులు అవసరం. కానీ కేంద్రం దగ్గర 56 మిలియన్ టన్నులు బియ్యం మాత్రమే ఉందని, అందుకే కొన్ని చోట్ల బియ్యానికి బదులు గోధుమలను, అది కుదరకపోతే డబ్బులిస్తున్నారని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం నెలకొంటున్న పరిస్థితుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కేరళలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఓ కుటుంబానికి కావాల్సిన 20 నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు అధికారులు. దీంతో ఇతర మార్గాల ద్వారా ప్రజలు కొనుగోలు చేయలేరు. అటువంటి చర్యలను ప్రభుత్వాలు ముందుకు తీసుకురావాలని అంటున్నారు ఆహార ఆర్థిక నిపుణులు.